నా బాధ్యత మీకు కూడా ఉంటుందన్నది మీకు తెలియజేస్తున్నా. ఇకపోతే సోషల్ యాక్టివిటీ హత్యలు మాన భంగాలు ఇవన్నీ జరగడానికి కారణం అదే. అంచేత మరీ మరీ ప్రార్థిస్తున్నాను, ఎంతమంది మద్యపానం చేయిస్తారో వాళ్ళందరూ కూడా ప్రమాణం చేయండి. వేళ ఈ రోజు నుంచి మీరు మద్యం సేవించము అన్న వాళ్ళంతా కూడా చేతులు ఎత్తండి. దయచేసి ఇక్కడ చాలా మంది ఉన్నారు, నాకు తెలియదు అనుకున్నారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఆదివారం తాగేవాళ్ళు 15 రోజులు తాగేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా అంటాడు అది వాళ్ళు చనిపోడు ఇవాళ మీరు ఇప్పిస్తే కొద్దిగా ఆడిపిస్తాడు, అలాగే అందరూ కూడా చనిపోతున్నాడు ఉంటాడు. కాబట్టి అది చాలా చాలా బాగుంది. పిల్లలు ఏమి అనలేక మిమ్మల్ని ఎలా చేస్తారు కానీ వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని కూడా మీరు తెలుసుకోండి. ప్రైవేట్ స్కూల్ కానీ ఎంత సంపాదించినా ఒకటే, మనం చనిపోయిన తర్వాత జీవించుండే మార్గం కూడా చూడండి. మనం చనిపోయిన తర్వాత మనం జీవించాలి. ఎక్కడో చోట ఒక గాంధీ విగ్రహం లేదా ఒక స్వామి వివేకానంద విగ్రహం మీరు పెట్టాలనుకుంటే దానికి పార్టీషన్ మేము చేస్తాం మీ ఏరియాలో. దానివల్ల చాలా ప్రయోజనం ఉంది, సమాజం బాగుపడాలి. లేకపోతే భవిష్యత్ తరాలకి ఇప్పుడున్న సమాజం ఉపయోగం లేదు. మనం మహాపురుషులందరినీ కూడా మన కళ్ళ ముందు కనపడేలా చేసుకుంటే ఉపయోగం ఉంటుంది, మీ పేరు కూడా శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి వారు ఎవరైనా ఉంటే మేనేజర్కి చెప్పండి, చక్కగా మీ పేరు ఉండేలాగా దాని మీద పెట్టి సమన్వయం చేసి మీకు ఆ పని మేము చేస్తాం. ఎన్నో కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, ఇవాళ ఏం చేస్తాం దాన్ని? ఒక చిన్న విన్నపం అండి, మీ అందరి చప్పట్లు పిల్లలేని బూరెల్లాగా ఉన్నాయి, అంటే పిల్లలేని అడిసెల్లాగా ఉన్నాయి. అడిసెలు ఉన్నాయండి, అందులో పిల్లమే లేదు. చప్పట్లు కొడుతున్నారు కానీ కొడతారా అన్నట్టుగా కొడుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అంటే చెరుకుని ఫ్యామిలీ మెంబర్స్ అంటే కస్టమర్స్ అయినటువంటి వారు మన చెరుకుని గురించి వాళ్ళ సందేశాన్ని ఇస్తూనే అలాగే మీ అందరికీ కూడా ఒక కొత్త అవేర్నెస్ ని క్రియేట్ చేయడానికి వాళ్ళందరినీ కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఒక్కొక్కరిగా. అందులో మొదటిగా ఎన్వి శర్మ గారు, సో ది రిటైర్డ్ పర్మనెంట్ ఎంప్లాయర్, ఇస్ ఎ కస్టమర్ ఆఫ్ నల్లగొండ బ్రాంచ్ సిన్స్ 2000. శర్మ గారిని మీ అందరి తరగాల పనుల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాము.